ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏం అర్థం కావడం లేదే. ఈ రోల్కి ఎవరు బాగా మ్యాచ్ అవుతారు? ఒకవేళ రోల్కి మ్యాచ్ అయితే అమౌంట్ ఎక్కువ అడుగుతారు. ఏంది మ్యాటరా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. ఓ, షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావా? ఓకే. అయితే దానికి ఒక మంచి హీరోని వెతుకుతున్నానబ్బా. హీరోనా? ఏమే దొరికేసరగా? ఎక్కడ? ఇక్కడే. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ. ఎక్కడెక్కడ ఉన్నాడు? నాకు అందరికి తెలుసు. అయ్యో, ఏమైంది? నీకేమైంది? నారా రోహిత్ లా ఉంటావు ఒక బిస్కెట్లు వేస్తా ఉండు. సో కాకపోతే ఈ సబ్జెక్ట్ నువ్వు మ్యాచ్ అవుతావా లేవా అనేది డౌట్ గా ఉంది. చూడ పెట్టకు సెట్ చేయి కొంచెం. చూడు, విలంగా పనికొస్తానా? డౌటే. సరే పోనీ, కమెడియన్గా దీనికైతే పక్క. కాకపోతే నవ్వించడం అనేది మామూలు విషయం కాదు కదా. ఏదో ట్రై చేస్తున్నాను. సూపర్ సూపర్. అయితే రెమ్యునరేషన్ ఎంత అంటావు? ఒకవేళ సెలెక్ట్ చేస్తే. ఒకవేళ సెలెక్ట్ చేసే కదా, సెలెక్ట్ చేస్తాను నా సన్, నాకు తెలుసు. ఓకే, రెమ్యునరేషన్ మరి అంత ఎక్కువ ఏమొద్దు. రెగ్యులర్గా ఇస్తుంటావు కదా, ఒక 50K అది ఇచ్చేసే సరిపోదు. ఏంది 50,000? అవును. సరే, వేరే ఉన్నారంట, నేను తీసుకుంటాను. అంత లేదు, 50,000 ఒక 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 ఎపిసోడ్ తీసుకో. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి 3 lakhs ఇచ్చేసాయి. అబ్బో, ఇక వచ్చారండి బ్రహ్మానందం గారు. 3,50,000 అంట మొత్తం షార్ట్ ఫిలిం కి. ఏమండి, ఇది నమ్మేదేనా? అసలు ఇచ్చేదేనా? హలో మేడం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మేడం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంతే కదా? అయితే అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు కదా. అవును. హ్యాష్ ట్రిపులర్. అవును. బాహుబలి తర్వాత. అవును. మన రాజమౌళి గారు దర్శక ధీరుడు, చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. ఓకే. మరి దీని మీద ఒక చిన్న టాపిక్ వచ్చినా గానీ పెద్ద పెద్దగా చర్చించుకుంటున్నారు దీని గురించి. సో ఈ మంచి బజ్ క్రియేట్ అవుతుంది త్రూ అవుట్ వరల్డ్ మొత్తం చూసుకుంటే. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు చెప్పు ఈ సినిమాకి? నేను అంటే నేను చూసిన ప్రకారం, అంటే కొన్ని సైట్స్ మనం చూస్తూ ఉంటాం కదా. ఏం సైట్స్? అంటే వెబ్సైట్స్. వెబ్సైట్స్ అంటే చూస్తూ ఉంటాం కదా. అక్కడ నేను చదివిన ప్రకారం ఏంటంటే కొందరు షేర్ తీసుకుంటున్నారంట. అంటే కొందరు ఏమంటున్నారంటే ఈ మూవీలో లాభం వస్తుంది కదా, ప్రాఫిట్స్ లో వీళ్ళకి షేర్ అన్నట్టుగా మాట్లాడారంట. నువ్వు అన్నట్టుగా గిన్నట్టు కదా, మనకి పక్కా మ్యాటర్ తెలిసినా మాట్లాడు. అది ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏం తెలుసా, అంటే మనలో మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒక్కొక్కరు 30 crore తీసుకుంటున్నారంట. 30 crore ఎక్కువ షేర్ ఎక్కువ పిచ్చిది. ఏది ఎక్కువ చెప్పు నువ్వు, చేద్దాం. షేర్ ఎక్కువ. షేర్ ఎక్కువ అది తెలుసుకోవడం మళ్ళీ ఏది ఎక్కువ అంటావా? మరి 30 crore అంటే మరి ఏది నిజం అంటావు? షేర్ నిజమా, 30 crore నిజమా? 30 crore కొంతమంది అంటున్నారు, ఒక పక్క షేర్లు అంటున్నారు. సో ఎన్ని పక్కన పెట్టి ఎవరైతే తీసుకున్నా గానీ మరి వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కరు లుక్ ఎలా ఉండబోతుంది అంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ ఈ సినిమా షూటింగ్ మాత్రం డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. అదేంటి, నేను నిన్న నవంబర్ అని చూసాను. నవంబర్ కదా, డిసెంబర్. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సీన్ కి ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటారు. లేట్ అన్నా పర్లేదు. ఇప్పుడు బాహుబలి 3 సంవత్సరాలు తీశారు. ఏమైందా, 10 సంవత్సరాలు జీవితకాలం గుర్తుండేలా తీస్తారు సినిమా రాజమౌళి గారు అంటే. సో ఇప్పుడు అలాగే ఈ సినిమా కూడా బాహుబలి మించి ఉంటుంది. అయితే ఏంటంటే 30 crore తీసుకున్నా అది ఎంత తక్కువేం కాదు, ఎందుకంటే రాజమౌళి గారి సినిమా అలా అలా కొనసాగుతూనే ఉంటుంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అవును, ఈ లోపల ఇంకో సినిమా చేయడానికి కుదరదు. అవును, ఎందుకంటే లుక్ అంటే మామూలుగా ఇప్పుడు రామ్ చరణ్ గారు RC 12 చేస్తున్నారు. అవును, మరి అదే లుక్ దీంట్లో ఉంటే ప్రాబ్లం లేదు, ఇంకో సినిమా చేయొచ్చు. అవును, అది కొంచెం డిఫరెంట్ లుక్ అనుకో, అదే మెయింటైన్ చేసుకోవాలి. ప్రభాస్ గారు గారు అంతే కదా. పాపం బాహుబలిలో కూడా మన రాజమౌళి గారు అనుష్క మధ్యలో సైజ్ 0 అని చెప్పేసి ఒక మూవీ తీసింది, లావ్ అయిపోయింది. ఇందులో బాహుబలి 2 మళ్ళీ సన్నగా కనిపించడానికి చాలా కష్టపడ్డారు. సో అట్లా ఉంటే రాజమౌళి గారి సినిమాలు అంటే త్రూ అవుట్ కాల్ షీట్ ఇచ్చేసింది అంతే, సినిమా అయ్యేంత వరకు గుమ్మడికి కొట్టేంత వరకు ఆయన చేతిలో ఉండాల్సిందే. సరే అబ్బాయి, ఏది ఏమైనా 30 crore అయినప్పటికీ షేర్ అయినప్పటికీ ఏది ఏమైనా రాజమౌళి గారి మూవీకి ఇంత క్రేజ్ ఉన్న హీరోలు అడగటం తక్కువేం కాదు. సో టోటల్ గా అయితే ఇది జరుగుతుంది. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఏంటో చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అందరు. నేను కూడా అబ్బా. సో మరి అయితే ఇందులో ఏ క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటున్నావు? అదేమో మాకు ఇంకా ఎగ్జాక్ట్ గా వాళ్ళు తెలియదు అబ్బా, చెప్తున్నా కదా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి మనకి. ఎప్పుడు వస్తుంది అబ్బా? ఏంది రోజు రోజు అదేందో ఇదో ఆశ చూపించినట్టుంది. అలాగే ఉంటది రాజమౌళి గారి సినిమాలు అంటే. కానీ నువ్వేం కంగారు పడకు, డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నుంచి అన్ని అప్డేట్లు వస్తూనే ఉంటాయి. సో నీకు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, నేను సినిమాకి తీసుకెళ్దాం అనుకున్నా
లేదు లేదు, ఈ మూవీ పైన రోజు రోజు ఒక అప్డేట్ వస్తుంది కదా, ఎన్టీఆర్ అన్న లుక్ ఎలా ఉండబోతుంది, రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుంది, అసలు ఎవరు విలను, ఎవరు హీరో, ఎవరు పోలీసు, ఎవరు దొంగ, ఏం అర్థం కావట్లేదు. నేను దాని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, దాని గురించి ఏదైనా అప్డేట్స్ తెలిస్తే ఏదైతే బాగుంటుంది, ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, మీ అభిమాన హీరోలు, మన అభిమాన హీరోలు, సో అన్న దానిపైన మీ కామెంట్ తెలియజేయండి. This is Janu. Thank you. Thank you. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.